ప్రసాద్ గారు, మనం 26/11 అటాక్స్ ఎప్పుడూ మర్చిపోలేము. అదొక నైట్ మేర్ లాంటిది. ఆ అటాక్ జరిగినప్పుడు ముందస్తుగానే సమాచారం వచ్చింది, అయినా కూడా పట్టించుకోలేదు అనేటువంటి, ఇంకా సురేష్ గారు ఇంకా దాని గురించి బాగా చెప్పారు, ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. ఐ విల్ గో టు హిమ్ మీ తర్వాత. పట్టించుకోలేదు అనేటువంటి విషయం, మళ్ళీ టెర్రరిస్టుల మీద కాకుండా ఆర్ఎస్ఎస్ మీదకి దాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు, ఆ బుక్ పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఆ పుస్తకం పేరు ద హిందూ టెర్రర్. ఆ పుస్తకం రాసిన వారి పేరు ఆర్వీఎస్ మణిగార్. ఎస్, కరెక్ట్. ఆయన ఇంటర్వ్యూ చేశారు, సురేష్ గారు ఇంటర్వ్యూ చేశారు. వారు హోమ్ మినిస్ట్రీలో పనిచేశారు అన్నమాట. వారి మీద ఎంతో ఇది చేశారు, ప్రెషర్ తీసుకొచ్చారు వారి మీద. ప్రెషర్ అంటే వాళ్ళు అంటే వాళ్ళతో నేను మాట్లాడాను చాలా సందర్భాల్లో. వాళ్ళు చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. వారి మీద ఎంతో ప్రెషర్ తీసుకొచ్చారు, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు అవన్నీ ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ అన్నమాట. సో అవన్నిటినీ వీళ్ళు ఏంటంటే, వీళ్ళ పాకిస్తాన్తో ఉన్న డీప్ అండర్స్టాండింగ్, డీప్ లవ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏంటంటే తప్పి ఉంచడానికి ఏం చేశారంటే, కొత్తగా మైండ్ డైవర్షన్ చేయడానికి హిందూ టెర్రర్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. గొప్ప హోమ్ మినిస్టర్ అయిన చిదంబరం గారు, వారు ఏం చేశారు, ఇంకేదో చేశారు, ఇక్కడ ఏదో బ్లాస్ట్ వీళ్ళే చేశారు, మక్కా మస్జిద్ లో బ్లాస్ట్ వీళ్ళే చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, లేకపోతే ఇటువంటివన్నీ పేర్లు అవన్నీ తీసుకొచ్చారు అన్నమాట. అన్ని మొత్తం కసబ్ దొరకపోయింటే పరిస్థితి మేబీ మరోలా ఉండదేమో. సో మొత్తం కసబ్ దొరకపోతే మొత్తం వాళ్ళ దిగ్విజయ్ సింగ్ గారు కూడా అన్నారు కదా, అసలు కసబ్ పాకిస్తాన్ వాడు కాదే అని చెప్పేశాడు. అటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు మహానేతలు. వాళ్ళు ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు చేసిన ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తా. ఒక లెక్చర్ ఇస్తూ మణి గారు ఒక కాలేజీలో చెప్పారు, పప్పు మూత్ర అనేది ఒకటి చెప్పారు అన్నమాట. అంటే వీళ్ళు వక్ఫ్ బోర్డు, వీళ్ళకి అయిపోయింది, వీళ్ళ టర్మ్ అయిపోతుందని 2014 లో సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఒక 133 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయాలని వీళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. కమల్నాథ్ గారు అప్పుడు అర్బన్ మినిస్టర్ అనమాట. అది పెడితే ఈయన ఒప్పుకోలేదు దాని గురించి. మణి గారు ఒప్పుకోకుండా ఆయన ఏం చెప్పారంటే, నేను ఇది అంగీకరించను, అంటే కాదు నాకు మన పైనుంచి ఆర్డర్ వచ్చింది రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ మీకు పెద్ద లీడర్ అయి ఉండొచ్చు కానీ నాకు పెద్ద లీడర్ కాదంటే, అరే అలా మాట్లాడుతుంది ఏంటి, రాహుల్ గాంధీ మూత్రం తాగడానికి పెద్ద చాలా మంది క్యూలో నుంచి ఉంటారు అన్నాడు ఆయన. అలా అంటే సరే ఉండొచ్చేమో, ఆయన పప్పు మూత్రం ఇంకా బోల్డ్ అంత మందికి ఇవ్వండి, కానీ మనకి ఏంటంటే మన అదృష్టం బాగుండి ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉండడం చేత మనకి ఈ కసబ్ లాంటివి, ఇంకోటి పాకిస్తాన్ పరిస్థితి ఇలా వచ్చింది అనమాట. సో బహుశా సురేష్ గారు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇంకా వాళ్ళు ఇంకా చెప్పగలుగుతారు. కానీ ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌ వక్ఫ్ భూములు పోయి ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ హోల్డర్ అనమాట ఆఫ్ ద ల్యాండ్స్. సో ఫస్ట్ మనకి డిఫెన్స్, తర్వాత రైల్వేస్, థర్డ్ వక్ఫ్ భూములు. 80 లక్షల ఎకరాల వరకు వాళ్ళ భూములు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. దీన్ని ఎందుకు అంటే, దీన్ని ఎందుకని మార్చలేకపోతున్నారు అంటారు ప్రసాద్ గారు? దీన్ని చాలా చర్చ అయితే జరుగుతుంది, బట్ ఎందుకని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని తిరిగి తీసుకోలేదా? అది లీగలీ అంత ఈజీ కాదు, అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఒక యాక్ట్ చేసేసిన తర్వాత దాంట్లో 52 యాక్ట్ చేశారు, దానికి ఇంకా అమెండ్మెంట్స్ కూడా చేశారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక భూమి, ఒక్కొక్కరు ఇప్పుడు మీ భూమి ఎవరిదో ఒక భూమి ఉంది అనుకోండి, అది ఒక 10 ఎకరాల భూమి ఉంది, అది వక్ఫ్ బోర్డ్ మా భూమి అని చెప్పింది అనుకోండి, వాళ్ళు వాళ్ళ భూమి అని చెప్పడానికంటే కోర్టులో ఒక ఆశ్రయిస్తే ఆ భూమి మీది అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి లాస్ అవన్నీ అలా ఉన్నాయన్నమాట. అది కూడా దాని సర్వేయర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే వక్ఫ్ బోర్డే అపాయింట్మెంట్ చేస్తుంది. ఇటువంటి లాస్ ఇన్ని ఉన్నంత కాలము, అంటే దాన్ని మరి మోదీ ప్రభుత్వం మరి దాని మీద వర్క్ చేస్తున్నారేమో మనకు తెలియదు అంత డీటెయిల్స్. యాజ్ ఆఫ్ టుడే ఈవెన్ నౌ అది పరిస్థితి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.